కేంద్రంతో ఇప్పటికే సతమతమై చస్తున్నాం కేంద్రంతో ఆటాడిచ్చేది ఏంటి రెండోది చంద్రబాబు నాయుడు గారు ఒక అడుగు ముందుకేసి పొంగనూరులో పోలీసుల్ని పగలగొట్టింది కాక మామూలుగా పోలీసుల మీద దాడి చేసింది కాకుండా వాహనాలు తగలబెట్టింది కాకుండా పోలీసు కన్ను పోగొట్టింది కాకుండా కనీసం ఆ పోలీసుకి సానుభూతిగా ఒక చింతిస్తూ ఒక మాట కూడా చెప్పనటువంటి పోవాలి చంద్రబాబు నాయుడు మీరు కేంద్రం జోక్యం చేసుకోండి మీరు రండి ఇక్కడ అరాచకం ఎక్కువైపోతుంది నా మీదే దాడి చేశారు అంటే దీంట్లో ఇక్కడ కేంద్రంతో ఆటాడిస్తానన్న పవన్ కళ్యాణ్ మాటలకి చంద్రబాబు మాటలకి మీరు ఒకసారి పోలిక చూసుకోండి వీళ్ళిద్దరూ కూడా కేంద్రం దగ్గరికి వెళ్లి ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని తాకట్టు పెట్టి జగన్ మోహన్ రెడ్డి అనేటటువంటి వ్యక్తిని నేరుగా ఎదుర్కోలేక జగన్ మోహన్ రెడ్డి గారిని ప్రజల్లో ఎదుర్కోలేమని తీర్మానం చేసేసుకున్న తర్వాత వాళ్ళ సహకారం ఏదన్నా వస్తే వాళ్ళు ఏదన్నా ఆంధ్రప్రదేశ్ ని వివక్షతో చూస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని రాక్షసంగా గాని ప్రవర్తించగలిగితే వాళ్ళతో పాటు మనకుంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోగలము ఎందుకంటున్నానంటే ఈ మాటలన్నీ స్టీల్ నిన్న లేటెస్ట్ గా కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం నేను కేంద్రంతో గొడవ పడలేను అని చెప్పాడు గొడవ పడలేనని చెప్తే ఎందుకు నీకు భయం అంత భయం ఎందుకు సినిమా లెక్కలను అడుగుతారనే అని భయమా బ్లాక్ ఎంత వైట్ ఎంత అని అడుగుతారనే అని భయమా రైట్ సార్ ఆయన ఒక ఎమ్మెల్యే కాదు ఒక ఎంపీ కాదు అలాగా సార్ ఆయన ఒక ఎమ్మెల్యే కాదు ఒక ఎంపీ కాదు ఆయన ఎందుకు అడగాలి మీకు 22 మంది ఎంపీ స్థానాలను ఎంపీలను ఇచ్చారు 151 మంది ఎమ్మెల్యేలను ఇచ్చారు మీరు పోరాడవచ్చు కదా సార్ మేమేం అడిగామో అది కూడా చెప్తాను సార్ అది కూడా చెప్తాను ఇప్పుడు నేనేమంటున్నానంటే ఆయన గురించి మాట్లాడాలి కాబట్టి ఆయన గురించి నేను మాట్లాడతాను ఓకే మరి నేను తోపు నేను చెగువీరా నేను యోధుడు నేను ఎందుకు చెప్తాం చెగువీరా యోధుడైన వాడికి ధైర్యం ఉండాలి కదా ఇక్కడ పాయింట్ ఒకటి సార్ ఆయనకి ధైర్యం లేదు ఆయన అడగలేకపోతున్నారు మీరు చెప్పారు కదా సినిమా వ్యవహారాల్లో ఏదో అవకతవకలు ఉండి ఆయన భయపడుతున్నాడు అని అనుకుందాం మరి మీరు ఎందుకు అడగలేకపోతూ ఉన్నారు అనేది కూడా క్లారిటీ ఇవ్వండి అదే కావాలి జనాలకు కానీ ప్రేక్షకులకు కానీ మీరు ఎందుకు పోరాడలేకపోతున్నారు మీరు ప్రజా సంకల్ప యాత్రలో మెడలు వంచుతామన్నారు కదా ఇప్పుడు ఎందుకు మెడలు వంచలేకపోతూ ఉన్నారు మోకరిల్లుతున్నారు అని చెప్పి ప్రజలు అనుమాన పడుతున్నారు సార్ అన్ని విషయాలు చెప్తానండి ఇప్పుడు పాచిపోయిన లడ్డు అన్నారు దక్షిణాది వాళ్ళని కుక్కల్లాగా చూస్తున్నారు అన్నారు అన్న మీరు భారతీయ జనతా పార్టీలో చేరింది చంద్రబాబు డైరెక్షన్ లోనా కాదా చంద్రబాబు కోసమా కాదా మీరు భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళింది స్టీల్ ప్లాంట్ కోసం కాదు ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం కాదు బాబు బినామీ ఆస్తులు అమరావతిలో లక్ష కోట్ల ఆస్తులను కాపాడుకోవటం కోసం అమరావతిని ఏకరాజధానిగా మేము మద్దతు ఇస్తామని భారతీయ జనతా పార్టీ ప్రకటించిన తర్వాత నువ్వు భారతీయ జనతా పార్టీ పంచం చేయాలి అంటే చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ లోనా భారతీయ జనతా పార్టీతో డైరెక్షన్ ఎందుకంటే 62 ఎకరాలు భారతీయ జనతా పార్టీతో ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా ఎలయన్స్ పెట్టుకున్నది చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ లోనా మేము నంబర్లతో సహా ఇచ్చాం సార్ నంబర్లతో సహా సర్వే నంబర్లతో సహా 62 ఎకరాలు ఉన్నాయి రైట్ పవన్ కళ్యాణ్ అమరావతిలో ఆ పవన్ కళ్యాణ్ ఆ అమరావతిలో ఉన్నటువంటి భూములు కాపాడుకోవటం కోసం తెలుగుదేశం వెంట తిరుగుతా ఉన్నా సార్ కొత్త విషయం చెప్పారు సార్ నేను ఇప్పటి వరకు వినలేదు ఎక్కడున్నాయి సార్ భూములు పవన్ కళ్యాణ్కి అమరావతి ప్రాంతంలో అమరావతి ప్రాంతంలోనే ఉన్నాయి ఎన్ని ఎకరాలు సార్ నాకు చెప్పండి సార్ నాకు తెలియదు అడుగుతున్నా ఎన్ని ఎకరాలు అని అడుగుతున్నా 62 ఎకరాలు 62 ఎకరాలు పవన్ కళ్యాణ్ కి అమరావతి ప్రాంతంలో ఉందా ఆయన పేరు మీద రాజధాని ప్రాంతంలో భూములు ఉన్నాయి ఉన్నాయా ఓకే నాకు తెలియదు మీరు తెలుసుకుంటున్నా ఓకే చెప్పండి ఆ భూముల కోసమే ఈ గోలంతా ఇదంతా ఇకపోతే ఆయన విషయము ప్రజల్ని తప్పుదావ పట్టించడంలో ప్రజల్ని చెడు మార్గంలో నడిపించడం ఏది ప్రజలకి ప్రజల్లో అన్రెస్ట్ క్రియేట్ చేయడంలో ఇద్దరు ఏ విధంగా ఉంటారనేది ప్రత్యక్షంగా చూసాము నిన్న ఆయన ఏది వరలక్ష్మి గారి భర్త స్పష్టంగా మీడియా ముందుకు వచ్చి చెప్పాడు మా వాలంటీర్ పేరు విజయలక్ష్మి మా వాలంటీర్ కి అసలు అతను మా వాలంటీర్ కాదు మేము మా దగ్గర పనిచేస్తున్నాడు పనిచేస్తున్నప్పుడే ఒక అధికారి వచ్చి వీడిని ఎందుకు మీరు పెట్టుకున్నారు వీడి ట్రాక్ మంచిది కాదు వీడి చరిత్ర మంచిది కాదని చెప్పారు చెప్పిన తర్వాత సరేలండి క్యాష్ దగ్గర పెత్తనం ఇవ్వకుండా జాగ్రత్త పడతామని చెప్పి చెప్పారు తర్వాత అతను దుర్మార్గంగా నా భార్యని నగల కోసం చంపాడని చెప్పేసి అతను స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా వాలంటీర్లు అంటూ వాలంటీర్ల వ్యవస్థ మీద మాట్లాడటం ఏంటంటే
అంటే వీళ్ళు ఏంటంటే అసత్యాల పునాదుల మీద బతకాలనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఫైట్ చేయడానికి ఏ విధమైనటువంటి విధానపరమైనటువంటి అంశాలు లేవు వీళ్ళకి కేవలం అసత్యాలతోటి మాట్లాడి అసత్యాలను ప్రోది చేసి అసత్యాలనే అసత్యాల పునాదుల మీద బతకాలనుకుంటున్నారు గతంలో చంద్రబాబు నాయుడు అనుకునేవాళ్ళు నిజం నోటి వెంట రాదు మునిశాపం ఉందని అతన్ని మించిన వాడిని నేను అబద్ధాలు చెప్పడంలో అనేటటువంటి దాన్ని ఏం తీసుకున్నాడు రిషికొండ రిషికొండ అంటారండి రిషికొండలో ఏమి అన్యాయం జరిగిందండి రిషికొండలో రిషికొండ ఏమన్నా చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తిగా మారుతుందా రిషికొండ రిషికొండ ప్రభుత్వ ఆస్తిగా మారుతుంది రైట్ సార్ ఇప్పుడు విశాఖకు ఆదాయ వనరుగా మారుస్తుంది ఎస్ సార్ అభివృద్ధి అభివృద్ధి జరిగేటప్పుడు కొన్ని కొన్ని చోట్ల కొన్ని గ్రీనరీ తీయాల్సి ఉంటది కొన్ని కొండల్ని పెకలించాల్సి ఉంటది కొన్ని టన్నెల్స్ రైల్వే మార్గాలు ఏర్పాటు చేసినప్పుడు కొండల్ని లెట్ మీ సార్ లెట్ మీ క్లారిటీ ఇస్తాను నేను ఇస్తాను లెట్ మీ సార్ లెట్ మీ వినండి ఒకసారి చేయాల్సి ఉంటది కానీ దాని అంత మాత్రాన ఏమీ ఇబ్బంది ఏమీ కాదు ఎందుకంటే ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ పర్యావరణ అనుమతులు వాళ్ళ రూల్స్ వాళ్ళకు ఉంటాయి కానీ కొన్ని సందర్భాల్లో తప్పదు మీ వాదన కరెక్టే కానీ కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే లెట్ మీ సార్ ఇక్కడ పాయింట్ ఏంటంటే అక్కడ ఏదో ఉంది అక్కడ వైలేషన్స్ జరుగుతున్నాయి అక్కడ ఏదో గూడుపుటాని జరుగుతోంది అక్కడ ఏదో అవినీతి జరుగుతోంది అక్కడ ఏదో అక్రమాలు జరుగుతున్నాయి అని చెప్పి ప్రతిపక్షాలు ఆరోపించినప్పుడు మీరు అక్కడేమీ లేదు అక్కడేమీ కాదు అని చెప్పి ఎవరిని అక్కడికి అనుమతించకపోవడంతోనే ప్రతిపక్షాలకు ఒక అస్త్రంగా ఈ రిషికొండ విషయం మారింది సార్ దాంతోపాటు ప్రజల్లో కూడా కొన్ని అపోహలు ఉన్నాయి మీరు అది గమనించాలి దయచేసి ఇప్పటి వరకు నాకు తెలిసి ఏ ఒక్కరిని కూడా మీరు అక్కడికి అనుమతించలా రామానాయుడు స్టూడియోస్ నాకు తెలిసి అక్కడికి రిషికొండకి ఒక 5 కిలోమీటర్స్ దూరంలో ఉంటది అక్కడ కూడా నిర్మాణాలు కట్టినప్పుడు మొత్తం అంతా కూడా ఇది చేశారు తప్పేం లేదు అది అభివృద్ధిలో ఒక భాగం ఆ సినీ పరిశ్రమ కోసం మీరు చేసిన అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు అనుకుంటా ఇచ్చింది రామానాయుడు గారికి ఆ ఇచ్చిన ఒక ఇది అదే తప్పేం కదా ఇంకా చాలా అభివృద్ధి జరిగింది ఇప్పుడు దాంతోపాటు నేను గుడివాడ అమర్నాథ్ గారు చాలా క్లియర్ గా చెప్పారు చంద్రబాబు నాయుడు గారి అల్లు సారీ బాలకృష్ణ గారి అల్లుడు భరత్ ఉన్నారు కదా ఎంపీ భరత్ ఆయన ప్రాపర్టీయే కదా ఇప్పుడు మొత్తం గీతం ఇన్స్టిట్యూట్ అంతా కూడా కొన్ని వేల ఎకరాలు మరి అప్పుడు ఆక్రమణలు జరిగాయి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో లేకపోతే అంతకు ముందే ఎంవి సత్యనారాయణ గారి కంటే నాకు తెలిసి ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఆయన చక్రం తిప్పిన కాలంలో ఇచ్చినట్టున్నారు ఈ భూములు కానీ కాస్త అక్కడక్కడ ఆక్రమణలు జరిగిన మాట వాస్తవం అధికారులు కూడా ఇదే చెప్పారు దాన్ని ఎందుకు క్వశ్చన్ చేయలేదు అని అడగగలిగారంటే ఖచ్చితంగా దీని గురించి దాంతోపాటు నిన్న గుడివాడ అమర్నాథ్ గారు చిరంజీవి గారి ఇల్లు కొండ మీద లేదా రామోజీ ఫిల్మ్ సిటీ కొండ మీద లేదా అని కూడా అడిగారండి తప్పేం లేదు కొండ మీద ఉన్నంత మాత్రం తప్పేమి కాదు ఆ కొండ మీద ఏదో దెయ్యం ఉంది అన్నప్పుడు అక్కడ ఏం దెయ్యం లేదు దేవుడే ఉన్నాడు అక్కడ అంత మంచి జరుగుతోంది అని చెప్పుకునే అవసరం మీకుంది నా పాయింట్ మీకు అర్థమైంది అనుకుంటా అర్థమైందండి మీరు మంచి ప్రశ్న కూడా వేశారు నేను ఏమంటున్నానంటే కోర్టు వారు కోర్టుకు వెళ్లారు సార్ వీళ్ళు అక్కడ పర్యావరణం దెబ్బతింటుందని కోర్టుకు వేసి జనసేనకు చెందినటువంటి కార్పొరేట్